వేములవాడ మండలంలోని లక్ష్మీపురం నుండి బోయిన్పల్లి వెళ్లేందుకు ప్రజల శవయాత్ర నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు మధ్యలోనే ఆగిపోయింది. ప్రజలు సిపిఎం బోయిన్పల్లి మండల ఇన్ఛార్జ్ గురజాల శ్రీధర్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయని, వెంటనే రాజన్న భక్తులు రైతుల కోసం పనులు పూర్తి చేయాలని అన్నారు. రౌదవి బాల శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యములు ప్రత్యేక చొరవ తీసుకుని నిర్మాణ దశలోనే ఆగిపోయిన పనులను వేగంగా పూర్తి చేయాలని ప్రజలు ప్రయాణికులు కోరుతున్నారు. సుమారు 2 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు అప్పటి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ భూమి పూజ చేశారని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం స్తంభంపల్లి బ్రిడ్జి ఏదైతే ఉందో, గత సంవత్సరం 2023లో మాజీ ఎమ్మెల్యే గారు సుంకే గౌరవనీయులు సుంకే రవిశంకర్ గారు దీనికి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి ఇప్పుడు అంతంత మాత్రమే పనులు స్లోగా నడవడం వల్ల కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు అనేది స్పీడ్గా జరగలేకపోవడం వల్ల ఇప్పటిదానికి నిన్నటిదానిక వానాకాలం సమీపించింది కాబట్టి ప్రజలు కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముంగటుండి బ్రిడ్జి పనులు నిర్మాణం చేపించినప్పటికీ మా గౌరవనీయులు మేడిపల్లి సత్యం గారు ఎవరైతే ఉన్నారో ఈ బ్రిడ్జి మీద ఇంకా దృష్టి కేంద్రీకరించి దీనికి బడ్జెట్ కేటాయించి పూర్తి స్వర్ధగితన పూర్తి చేస్తే ఇక్కడున్న రాకపోకలకు కానీ ఇక్కడున్న వేములవాడ ప్రజానికని కానీ ఇబ్బందులు లేకుండా పోతే. అలాగే బోయిన్పల్లి మండల సిపిఎం పార్టీ పక్షాన ప్రజల పక్షాన ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ఆనుకున్న పల్లెలు ఏవైతే ఉన్నాయో ఎటు ఒక 10 కిలోమీటర్లు పెట్టు ఇక్కడున్న ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి డబల్ రోడ్ ఏర్పాటు చేసి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు సిస్టమ్ చేస్తే ఇక్కడున్న వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ ఎంతో తోడ్పాటు అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఎందుకంటే వానాకాలం వస్తే కూడా రైతులు వారు వండించిన పంటలు ఏవైతే ఉన్నాయో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని తీసుకువెళ్లే క్రమంలో భాగంగా ఈ రోడ్ల డ్యామేజ్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సెంట్రింగ్ లైటింగ్ సిస్టమ్ డివైడర్ ఏర్పాటు చేసి డబల్ రోడ్గా ఏర్పాటు చేస్తే రాకపోకలు కూడా ప్రజానికానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వంలో పాలిస్తున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కావచ్చు, ఇక్కడున్న మేడిపల్లి సత్యం కావచ్చు, ఇద్దరు సమన్వయం చేసుకుని ఈ రోడ్ల మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి సందర్భంగా మండల ప్రజల పక్షాన సిపిఎం పార్టీ పక్షాన మరొకసారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.